హాయ్ అండి, ఈరోజు మనం ఇమ్యూనిటీ పవర్ని పెంచే పూల్ మకానా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. రోజుకి ఒకటి తింటే చాలండి, చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. ఇవి సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా కళాయిలో ఒక్క స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ పూల్ మకానా వేసుకున్నాను. దీన్ని బాగా మనం రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లడ్డు చేసేసి రోజుకు ఒక లడ్డు పిల్లలకి స్నాక్స్లో పెట్టేస్తే పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలా డ్రై రోస్ట్ చేసి కూడా మనం కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. మకానా మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా పౌడర్ అయిపోవాలి, అప్పుడు మనకి మకానా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి. 100 గ్రామ్స్ మకానా తీసుకుంటే అందులో ఈ రెండు కలిపి 40 గ్రామ్స్ లాగా కూడా తీసుకోవచ్చు. అంతకుమించి ఎక్కువైనా తీసుకోవచ్చు, ఎక్కువైనా ఏం కాదండి, టేస్ట్ బాగానే ఉంటాయి. జీడిపప్పు బాదం పప్పే కాదండి, ఇందులో మనము సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. వాల్నట్స్ ఏవైనా సరే మనం డ్రై ఫ్రూట్స్ని ఎంతైనా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగానే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇదే ప్యాన్లో 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి ఇవి. నువ్వులు గసగసాలు కూడా బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుందాము. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మకానాని ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఇందులో వేసేద్దాము. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొంచెం ఇలా పౌడర్ లాగా అయితే లడ్డు కూడా బాగా వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు సేమ్ ఇదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఇవి కూడా వేసుకొని పౌడర్ పట్టేసుకోవాలి. ముందు మనం మకానాని పౌడర్ లాగా వేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోనే వేసేసుకుందాం ఈ పౌడర్ను కూడా. మనం వేయించి పెట్టుకున్నాం కదండి గసగసాలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, ఈ మొత్తాన్ని ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం బెల్లాన్ని పక్కన పట్టుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. ఇందులో 1.5 కప్పు బెల్లాన్ని మనం కొద్దిగా తీగ పాకం వచ్చేలాగా, మరీ ఎక్కువ తీగ పాకం అవసరం లేదండి, లైట్గా తీగ పాకం వచ్చే వరకు మనం పాకం పట్టేసుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగేలాగా ఒకసారి ఇలాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా మనం పాకం పట్టకుండా అయినా లడ్డూలు చుట్టేసుకోవచ్చండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్ని, అలా మిక్సీ పట్టేటప్పుడే బెల్లాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకొని మనం ఉండలు చేసుకోవచ్చు. కానీ ఇలా పాకం పట్టుకొని ఉండలు కడితే టేస్ట్ చాలా బాగుందండి. పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఇలా కొంచెం ఇలా పాకం వస్తుంది కదా తీగలాగా, ఇలా వచ్చినప్పుడు సరిపోతుందండి, మరి ఎక్కువ తీగ పాకం అవసరం లేదు. ఇప్పుడు ఈ పాకంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని కలుపుకోవాలండి, లేకపోతే ఎక్కువ పాకం వచ్చేస్తుంది. ఇలా బెల్లం పాకం మొత్తం ఈ పౌడర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పాకం మొత్తం ఇలా మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం లడ్డూల్లాగా చుట్టేసుకుందాము. కొంచెం ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకుంటే వస్తాయండి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా బౌల్స్ లాగా చుట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మన పూల్ మకానా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీ పిల్లలకి, మీ ఇంటిళ్ళ పాదికి చేసి పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.